పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరిగిన అవకాశం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా నమోదు. సో రాష్ట్రంలో సోమవారం నుంచి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 5 రోజుల నుంచి 2-4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అల్లూరు సీతారామరాజు, దేవీపట్నంలో 41.9 డిగ్రీలు, చింతూరులో 41.5, కోనవరం, తూర్పుగోదావరి, గోకవరం, గోరుకొండ, రాజమండ్రి, రాజానగరం, ఏలూరు, భీమడోలు, ద్వారకా, తిరుమల, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం, నంద్యాల, కొత్తపేట, పల్నాడు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా, ఇలా చూసుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారీగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడికి పగిలిన బండరాయి కూడా, సో ఏకంగా ఎండ వేడికి బండరాయి కూడా పగిలిపోతున్నాయి. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలతో కర్నూలు జిల్లా గోనెగొండలో నరసప్ప దేవాలయం దగ్గర ఉన్న పెద్ద బండరాయి 2గా చీలిపోయింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయితే జారీ చేసిందనమాట. సో భారీగా 1-5 రోజుల పాటు విపరీతమైన ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అయితే బయటకు రావద్దని, 11 తర్వాత బయటకు రావద్దని, మళ్ళీ సాయంత్రం 4-5 అయితేనే కానీ బయటకు అయితే వెళ్ళొద్దని, అత్యవసర పనులు ఏమైనా ఉంటే ముందే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ముందుగా ఎందుకంటే ఒక బండరాయి మీరు చూడొచ్చు ఈ విధంగా పగిలిపోయింది అనేదిని, ఇంత వెండల వేడికి ఈ విధంగా అయితే ఉంటే ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.